హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు 200 ఫీట్ రోడ్కి 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక గేటెడ్ కమిటీ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది HMDA అండ్ RERA అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి. రీసెంట్గానే మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి, 4 BHK అండ్ సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. టోటల్ మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా యూనిట్స్ వచ్చేసి 4 యూనిట్స్ ఈ కమ్యూనిటీలో మనకు అవైలబుల్ ఉన్నాయండి. అందులో మనకు ఒక యూనిట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకు మీరు ఈ వీడియోలో చూస్తున్న విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు 317 స్క్వేర్ యార్డ్స్ అండి, 317 గజాలు. బ్రాండ్ న్యూ విల్లా అండ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో ఈ విల్లా యూనిట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. కమ్యూనిటీకి సంబంధించి మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి. ఆల్రెడీ కొన్ని విల్లాస్లో మనకు రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు అండ్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి అండ్ కొన్ని ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. అండ్ మన గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, యూటిలిటీ స్పేసు, గెస్ట్ బెడ్రూము అనేది ప్రొవైడ్ చేశారండి. మీకు ఇప్పుడు కిచెన్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ టోటల్ మనకి విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 3494 అండి, 3494 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా. వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. మనకు విల్లా యూనిట్లో ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి, లిఫ్ట్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అనేది వీళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఆ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంతసేపు మనకు లివింగ్ ఏరియా, పూజా గదికి సంబంధించిన స్పేసు, డైనింగ్ స్పేసు, కిచెన్ సంబంధించిన ఏరియా కవర్ చేశానండి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్. 2 సైడ్స్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ బెడ్రూమ్ సైజ్ అనేది మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి. సర్వెంట్ రూమ్ కూడా మనకు అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 80 విల్లాస్ ఉంటాయండి. మనకు 6.8 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు. ఇందులో మనకు కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లో మనకు విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో మనకు 184 స్క్వేర్ యార్డ్స్ నుంచి 388 స్క్వేర్ యార్డ్ సైజెస్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన 4 యూనిట్స్ ఇందులో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ సర్వెంట్కి సంబంధించిన సపరేట్ ఎంట్రీ డోర్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి మనకు బాల్కనీ యాక్సెస్ ఉంది. అండ్ మనకి ఇక్కడ చూడండి, స్టేర్స్ కింద అవుట్ సైడ్ మనకు ఒక వాష్రూమ్ కూడా కవర్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆ వాష్రూమ్ ఏరియా కూడా కవర్ చేస్తాను. అండ్ మనం మళ్ళీ విల్లాలోకి ఎంటర్ అయ్యామండి. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా కవర్ చేశానండి. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ప్రజెంట్ మన కమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది కమ్యూనిటీలో రన్ అవుతుందండి. HMDA RERA అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకి ఎలివేటర్ సంబంధించి స్పేస్ ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. బెడ్రూమ్ సైజు మనకు స్పేషియస్గా ఉంది. అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ తగ్గట్టుగా మనకి ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. కమ్యూనిటీ పరంగా మనకు 24 అవర్స్ వాటర్ సప్లై ఉందండి, 100% పవర్ బ్యాకప్ ఉంది. మనకు డ్రైవ్వేస్ ఏవైతే ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు 30-40 ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేశారండి. ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది థర్డ్ బెడ్రూమ్, దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. అది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది.
మీకు ఆపోజిట్ విల్లాస్ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్. అండ్ మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా కమ్యూనిటీలో అవైలబుల్ ఉందండి. మీకు వీడియో ఎండింగ్లో కొన్ని అమ్యూనిటీస్ అనేది ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించి ఫ్లోర్ ప్లాన్ కూడా వీడియోలో కవర్ చేశాను. ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. చూడండి, మనకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్కి సంబంధించిన ఫెసిలిటీ అనేది ప్రొవిజనల్ స్పేస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇక్కడ మనకు బార్ కౌంటర్ కమ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి కస్టమైజ్ చేసుకోవచ్చండి. అండ్ కొన్ని విల్లా యూనిట్స్లో ఏంటంటే 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించి సపరేట్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. కొన్ని విల్లాస్ వచ్చేసి 4 BHK XXX అనేది మనకు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది 4th బెడ్రూమ్. అండ్ మనకి దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. అన్ని బెడ్రూమ్స్ సిమిలర్గా ఒకే సైజు ఉన్నాయండి, మనకు స్పేషియస్గా కూడా ఉన్నాయి. 2 సైడ్స్ మనకు విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. అందువల్ల మనకు వెంటిలేషన్ లైటింగ్ అనేది మనకు విల్లాలో ఉన్న ప్రతి ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విల్లా యూనిట్ వచ్చేసి క్లబ్ హౌస్ పక్కనే ఉంటుందండి. ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది, మనకు స్పేషియస్గా కూడా ఉంది విల్లా వచ్చేసి. ఇది టెర్రస్ బాల్కనీ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ మనకి టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి మనకి మెటల్ తోటి గ్రిల్స్ తోటి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అండ్ కమ్యూనిటీ మనకు టోటల్ వ్యూ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు చిల్డ్రన్ ప్లే ఏరియా కవర్ చేస్తానండి. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. క్లబ్ హౌస్ వచ్చేసి మనకు G+2 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. అందులోనే మనకి ఇంటర్నల్గా యోగా మెడిటేషన్ సంబంధించి అండ్ జిమ్ ఫెసిలిటీ, మనకి ఇండోర్ గేమ్స్, పూల్ ఏరియా, ఎవ్రీథింగ్ అంతా మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకు కమ్యూనిటీలో ఓపెన్ స్పేస్ అనేది 50-60% ఓపెన్ స్పేస్ ఉందండి. చూడండి, క్లబ్ హౌస్ ఇన్సైడ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి. ఒక 2 మంత్స్లో మనకు 100% వర్క్ కంప్లీట్ అవుతుంది, ఓసీ కూడా రిసీవ్ అవుతుందండి. అండ్ మనకి సెక్యూరిటీ పరంగా చూస్తే మనకు 24/7 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది. ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేసి మనకు మైగేట్ యాప్ ద్వారానే యాక్సెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. ఎందుకంటే కమ్యూనిటీలో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు, కొందరు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. ఆల్మోస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ for supporting us.